తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేటి నుంచి 3 రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనంతో జిల్లాల పర్యటన మొదలైంది. యాదాద్రి దర్శనం తర్వాత ములుగులోని ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 25 మంది జాతీయ రాష్ట్రస్థాయి అవార్డులు పొందిన రచయితలు కళాకారులతో సమావేశం నిర్వహిస్తారు గవర్నర్. ఆ తర్వాత యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు. సరస్సును సందర్శించనున్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. 800 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.